కార్తీక పురాణం 25వ అధ్యాయంలోని కథా విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దూర్వాస మహాముని అంబరీషుణ్ణి శపించాడు. ఎందుకని శపించాడు? ఆ కథా విశేషాలని ఇప్పుడు మనం విందాం. పూర్వజన్మలో కొంచెం పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చిందయ్యా అంబరీషుడా. నీ బుద్ధివతో దీర్ఘంగా ఆలోచించి నీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి, ఇంకా మాకు సెలవు ఇవ్వయ్యా అని పండితులు చెప్పారన్నమాట అంబరీషుడితో. అప్పుడు అంబరీషుడు, పండితోత్తములారా, నాకు ఒక నిశ్చిత అభిప్రాయాన్ని బోధించి వెళ్ళండి అయ్యా. ద్వాదశి నిష్ఠని విడిచిపెట్టడం కన్నా విప్రశాపము అధికమైనది కాదు. కాబట్టి జలపానము చేయటం వల్ల బ్రాహ్మణుడిని అవమానపరిచినట్లు అవ్వదు. అంటే కొంచెం మంచినీళ్ళు తాగితే అది భోజనం చేసినట్టుగా రాదు కదా, ద్వాదశిని విడిచిపెట్టినట్టు కూడా కాదు. కాబట్టి అప్పుడు దూర్వాసుడు నన్ను ఎలా నిందిస్తాడు, నిందించడు. కాబట్టి ముందుగా నేను నా పుణ్యఫలం నశించిపోకుండా ఉండాలి కాబట్టి కొంచెం మంచినీళ్ళు తాగి ఊరుకుంటాను అని కొద్దిగా మంచినీళ్ళని తీసుకున్నాడు. అంబరీషుడు మంచినీళ్ళు తాగి ఆ పాత్ర అలా కింద పెట్టే మరుక్షణంలోనే దూర్వాసుడు స్నానము జపము అన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఈ సన్నివేశాన్ని చూసి ఆ దూర్వాస మహాముని మహారౌద్రకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ, ఒరే మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వు భోజనం చేశావా? ఎలా భోజించావు అసలు? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపించి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడైతపోతాడు. నువ్వు మలం తిన్నటువంటి వాడితో సమానం. అలాంటి అధముడు మరుజన్మలలో పురుగై పుడతాడు. నువ్వు భోజనానికి బదులు జలపానం చేశావు, అతి భోజనంతో సమానమైనదే కదా. నువ్వు అతిథిని విడిచి భుజించావు కాబట్టి నువ్వు నమ్మక ద్రోహువే కాదు, హరిభక్తుడివి ఏ విధంగా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహించడు. నువ్వు మమ్మల్ని అవమానించడం వలన శ్రీహరిని అవమానించడమే అవుతుంది. కాబట్టి నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేనేడే లేడు. నువ్వు మహాభక్తుడవని అతి గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతోనే నువ్వు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం చేశావు. అంబరీష, నువ్వు ఏ విధంగా పవిత్ర రాజకుమారుల్లో పుట్టావురా? అసలు ఇంత పవిత్ర కుటుంబంలో ఎలా పుట్టావు? నీ వంశానికి కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్టు తిట్టాడు దూర్వాస మహాముని. అంబరీషుడు ముని కోపానికి గడగడగడ ఉనికిపోయి, పాప ముకుళిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుణ్ణి, నా అజ్ఞానంతో నేను ఈ కార్యాన్ని చేశాను, నన్ను రక్షించండి. బ్రాహ్మణులకి శాంతి ప్రధానము, మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలు గలవారు కాబట్టి నన్ను మీరు కాపాడండి అని పాదాలపై పడ్డాడు. దయాశూన్యుడైనటువంటి దూర్వాసుడు అంబరీషుడి తలని తన ఎడమకారితో తన్ని, దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు, నువ్వు మొదటి జన్మలో చేపగా, రెండవ జన్మలో తాబేలుగా, మూడవ జన్మలో పందిగా, నాలుగవ జన్మలో సింహముగా, ఐదవ జన్మలో వామనుడిగా, ఆరవ జన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడిగా, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగా, ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనటువంటి రాజుగా, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగా, పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగా పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించకుండా శాపమిచ్చాడు దూర్వాస మహాముని. ఇంకా కోపము తగ్గలేదు, మళ్ళీ శపించడానికి సన్నద్ధుడైపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని, తన భక్తుడికి ఏ అపాయము కలగకూడదని అంబరీషుడి హృదయంలో ప్రవేశించి, మునివర్యా, అలాగే ఈ శాపాన్ని నేను అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ దూర్వాసుడికి కోపము ఇంకా పెరిగిపోయింది. మళ్ళీ శపించబోతే శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శన చక్రం కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దూర్వాసుడిపై పడబోయింది.
అప్పుడు దూర్వాసుడు ఆ చక్రము తనని మసి చేస్తుంది అని తెలుసుకొని ప్రాణాలపై ఆశ ఉండటం వలన అక్కడి నుంచి బ్రతుకు జీవుడు అని పరిగెత్తాడు. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుడిని తరుముతూ ఉంది. దూర్వాసుడు తన్ని కాపాడమని భూలోకంలో ఉన్న మునుల్ని, దైవలోకంలో ఉన్న దేవేంద్రుడిని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా వాళ్ళెవ్వరూ కూడా ఆ చక్రాయుధం బారి నుండి దూర్వాసుణ్ణి కాపాడలేకపోయారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది 26వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఇదంతా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచవింశోధ్యాయము 28వ రోజు పారాయణ 25వ రోజు పారాయణ సమాప్తము.